ओम नम शिवाय श्रीमात्रे नमः मित्रुलकु श्री अभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं आदिवारं सायंत्रं ओक यालिकतो ई चिन्न उपायं चेसि चूडंडि लक्ष्मीदेवि मी इंटिकि आकर्षिंपबडुतुंदि मीरु कोरुकुन्न प्रति कोरिक नेरवेरे मार्गालु तेलुस्तायि अलागे దరిద్ర దేవత మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబ సభ్యులు అలాగే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నా వారి నుండి విముక్తి లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో అనుకున్న టయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే వ్యాపారస్తులు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావలసిన పదార్థం యాలిక పెద్ద యాలిక అలాగే పచ్చకర్పూరం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా మాత్రమే చేయండి ఇది అద్భుతమైన అతి పురాతనమైన తాంత్రిక ఉపాయం తేలికైన ఉపాయం చాలా శక్తివంతమైన ఉపాయం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అనేది మనం ముందు చెప్పుకున్నాం ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి అనుకున్న వారు మాత్రం ప్రయత్నించండి కారణం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా సాయం సమయంలో అంటే సూర్యాస్త సమయంలో మనకి మామూలుగా పురాణ ప్రకారం శివభగవానుడు గణాలతో దేవతాగణాలు భూతగణాలతో విహారం చేస్తాడు ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారు పడుకోకూడదు మామూలుగా ఆ సమయంలో భోజనం చేయకూడదు ఇల్లు మామూలుగా ఆ సమయంలో ఇల్లు గొడవకూడదు ఇలా చాలా విషయాలు చెప్తుంటారు ఆ సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి ఇలా చాలా విషయాలు మనకి చెప్పడం జరిగింది మనకి మామూలుగా ఆ సమయం తర్వాత అంటే సంధి సమయం తర్వాత లక్ష్మీదేవి విహారానికి వస్తుంది చీకటి పడిన తర్వాత ఆమె మన ఇల్లు బాగుంది అంటే మన ఇంట్లో ఉంటుంది ఆమె ఒకవేళ నచ్చలేదు అంటే మన ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తారు అమ్మవారు కనుక ఇంట్లో ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి రాదు అమ్మవారు లేకపోతే ఆమె ఇంట్లోకి వస్తుంది చాలామందికి తెలియంది ఏంటంటే లక్షణాలు ఎలా ఉంటాయి కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవపడుతూ ఉంటారు ఏది చేసినా కలిసి రాదు ఏదో ఒక అనారోగ్య సమస్య మూడో వ్యక్తి మన జీవితంలో ఎంటర్ అవుతాడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు భార్యాభర్త మాట వినదు భర్త భార్య మాట వినడు ఎప్పుడు గొడవ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక లేమి ఉంటూనే ఉంటుంది అది దరిద్ర బాధకు లక్షణం మనం దాన్ని తొలగించుకోవాలి అనుకుంటామే కానీ ప్రయత్నించాం ఎవరి మాట వినం మనకు అన్ని రకాల అన్ని ఏ విషయమైనా సరే దేవతా పూజలు సరిగ్గా చేయలేరు ఇంట్లో మంచి మాట మాట్లాడలేరు ఎప్పుడు నకారాత్మకమైన మాటలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఎవరో ఒకరు తిట్టడం ఎవరో ఒకరు అనడం అలాగే పక్కింటి వారితో గొడవలు అవుతూ ఉంటాయి ఎదుటి వారితో గొడవలు అవుతూ ఉంటాయి కుటుంబ సభ్యులు ఒకరొకరు మాట్లాడుకోరు ఇది దాని యొక్క లక్షణం మనం దీన్ని గుర్తించడం గుర్తించలేకపోగా మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ మామూలే అనుకుంటాం ఎందుకంటే ఎప్పుడు కూడా చెడుకుండే లక్షణం ఏంటంటే మంచిని దగ్గర రానివ్వకుండా చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం మంచిని పొందాలనుకుంటామో అప్పుడు మనలో ఉండే మానసిక స్థితి మనకు చెప్తూ ఉంటుంది మనం ఏదో తప్పు చేస్తున్నామని కానీ దాన్ని కూడా గుర్తించడం అలాంటి సందర్భంలో మీరు ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు ఈ అంటే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చెప్తాను ఆ విధంగా మాత్రమే చేయండి అంతేగాని నాకు ఇది లేదండి నేను గుదాంతో చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు తాంత్రిక ఉపాయాల్లో పదార్థానికి ఉన్న శక్తి చాలా విశేషం ఉంటుంది పదార్థంలో ఉన్న శక్తి మన మానసిక శక్తి రెండు కరెక్ట్గా కలిసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటు ప్రయత్నించేమాకండి కారణం ఏంటంటే ఇది మనకి కాపాడుతుంది అన్న భావంతో చేయాలి ఖచ్చితంగా కాపాడుతుంది లేదు అని మామూలు అనుకుంటే పొరపాటును కూడా ప్రయత్నించవద్దు ఈ ఉపాయాన్ని ఆడేవారైనా మగవారైనా చేయవచ్చు ఆడేవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పెద్ద యాలిక అలాగే పచ్చకర్పూరం ఈ యాలిక మనకి మామూలుగా పచారీ కొట్టులు దొరుకుతుంది పెద్ద యాలిక అంటారు మామూలు యాలిక కాదు పెద్ద యాలిక మీరు ఈ ఉపాయాన్ని చేసే ముందు సాయంత్రం కరెక్ట్గా 6 గంటల నుండి 9 గంటల మధ్యలో చేయాలి ఇదే సమయం చాలా క్రూషియల్ అన్నమాట ఆ సమయం మధ్యలోనే చేయాలి మన ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే శత్రుత్వం అంతర్గత శత్రుత్వం ఉన్నా తొలగిపోతుంది మీ శత్రువుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది శత్రువుల నుంచి విముక్తి కూడా కలుగుతుంది అనుకున్న టయానికి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు ఉపాయం చేయడం వల్ల వారి షాపులు చేయడం వల్ల వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది
అలాగే మీకు ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమరాగాలు కూడా పెరుగుతాయి. ముందుగా మీరు ఈ పదార్థం రెడీ చేసుకోండి. 6 గంటలకి మీరు చేయవచ్చు. 6 ముందు మాత్రం చేయవద్దు. 6 నుంచి 9 మధ్యలో చేయండి. 9 తర్వాత కూడా చేయకూడదు. స్నానం చేసి చక్కగా మీ పూజామందిరంలో ఆవునితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. 2 ఒత్తులు వేసి విడివిడిగా వేసి వెలిగించండి. లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి పటం లేకపోతే ఏ దేవతా పటం ముందైనా అమ్మవారినిగా భావించి మీరు దీపారాధన చేయండి. తర్వాత అమ్మవారి పటం ముందు మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ పెట్టి దానిలో ఒక యాలక, ఒక పెద్ద యాలక ఒకటి పెట్టండి. పెట్టి మీరు ఏం చేస్తారంటే సాంబ్రాణి ధూపం చూపించండి అమ్మవారికి. సాంబ్రాణి ధూపం అంటే సాంబ్రాణి వెలిగించి చూపించాలి లేదంటే ధూప్ స్టిక్ అని చూపించవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. కోరికలు సమస్యలు చెప్పండి. శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటే అంతర్గతంగా ఉన్నా సరే వారందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకోండి. వారి నుండి విముక్తి కలగాలని కోరుకోండి. తర్వాత అమ్మవారి నామాన్ని మీకు చదవటం వస్తే లక్ష్మీ అష్టోత్తరం చదవండి, లేదా అమ్మవారి మంత్రాన్ని మనసులో తలుచుకోండి. అంటే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటంటే ఏ నామైనా చేయవచ్చా? ఆ అమ్మవారి నామాన్ని ఏ నామైనా చేయవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత మీరు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టిన ఈ యాలక తీసుకొని దీనిలో ఉన్న గింజలు తీసుకోండి, చూపిస్తాను. ఈ గింజలు తీసుకోండి. ఇవి కొన్ని గింజలు దీంట్లో ఎలా ఉంటాయి, చిన్న యాలకులు తక్కువ ఉంటాయి, పెద్ద యాలకులు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక యాలకులు చూడండి, చాలా గింజలు వచ్చాయి. ఈ గింజలు తీసుకోండి, దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం వేయండి. ఇలా మీరు పచ్చకర్పూరం వేసిన తర్వాత ముందుగా మీరు అష్టోత్తరాన్ని మంత్రాన్ని కంప్లీట్ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన యాలకి తీసుకొని దానిలో ఉన్న గింజలు తీసి ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి, ఏదైనా ప్లేట్లో పెట్టుకోవచ్చు, దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి వెలిగించండి. ఇప్పుడు వెలిగించిన తర్వాత ఈ ధూపాన్ని మీరు మీ ఇల్లు మొత్తం, మీ ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో చూపించండి. నేను చూపిస్తాను, వెలిగించి చూపిస్తాను. ఈ ధూపాన్ని మనం హారతిలాగా ఉంది కదా, మామూలు హారతనకు హారతి కాకుండా ఇంట్లో మొత్తం అంతా అన్ని గదులు తిరగండి. ఓన్లీ గింజలు మాత్రమే, ఈ తొక్క మాత్రమే వేయకూడదు, గుర్తుంచుకోండి. మీరు అన్ని గదులు చూపించాలి. ఈ ఉపాయాన్ని మీరు వరుసగా 7 ఆదివారాలు చేయండి. దళసరి వస్తే ఆపేయండి, ఆడవారు చేస్తే, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేస్తే మంచిది. ఈ అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం మీరు చేయటం వల్ల మీకు వారంలోనే ఫలితం కనిపిస్తుంది. ఎవరింట్లో అయితే దరిద్ర బాధ ఉంటుందో, ఎవరైతే అదృష్టం లేదనుకుంటారో వారు ఖచ్చితంగా ఈ చిన్న ఉపాయం ప్రయత్నించండి. యాలకులో అద్భుతమైన శక్తి ఉంటుంది, పచ్చకర్పూరంలో అద్భుతమైన శక్తి ఉంటుంది, మీ మనసులో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధ తొలగిపోతుందో మీరు అదృష్టవంతులు ఖచ్చితంగా అయితీరుతారు. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుంది. అమ్మవారు మీకు ఆకర్షింపబడుతుంది. శత్రువు అనేవాడు లేకపోతే మీరు ప్రతి విషయంలో విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.